అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద వీడియో ఆఫ్ పుష్ప టూ పుష్ప ద రూల్ అప్డేట్ వీడియో వేరీస్ పుష్ప రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్ సాల్వ పెట్టుకోండి నా ఫదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ప్లీజ్ టై సబ్స్క్రైబ్ అండ్ లైక్ దెకాన్ ఆల్సో అండ్ ఈ పుష్ప టూ ద రూల్కి సంబంధించిన ఈ వీడియోని చూసిన తర్వాత కొన్ని మేజర్ విషయాలు చాలా క్లియర్గా అర్థమయ్యాయి అందులో మొదటి విషయం ఏంటంటే పుష్ప చాలా అంటే చాలా పీక్ స్టేజ్లోకి డెవలప్ అయిపోయాడు అంటే పుష్ప ఫస్ట్ పార్ట్లోనే మనకు చూపించారు ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేంతవరకు పుష్పకి ఎటువంటి అడ్డు లేదు చాలా హ్యాపీగా బతికేవాడని అయితే చాలా క్లియర్గా చూపించారు మనకు అక్కడ అండ్ అది ఇంకా పై స్థాయికి చేరుకుందనేది ఇక్కడ క్లియర్గా చూపించారు అంటే పుష్ప ఎంత భారీ స్థాయికి చేరుకున్నాడంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్టం వచ్చినా కూడా తనే దగ్గరుండి వాళ్ళకి సహాయం చేసే స్టేజ్కి అయితే వెళ్ళిపోయాడు అంటే ఒకప్పుడు తనని ఏ ఊర్లో అయితే తక్కువగా చూశారో ఏ ఫ్యామిలీ అయితే మా వాడు కాదు అని చెప్పి అట్లా పక్కన పెట్టేశారు అండ్ ఆ టైంలో ఈవెన్ పెళ్లి విషయంలో కూడా ఇష్యూస్ అయ్యాయి కదా బట్ ఇప్పుడు ఏంటంటే అసలు ఆ ఫ్యామిలీ కంటే ఎన్నో వందల రెట్లు భారీ స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట పుష్ప సో ప్రజల్లో అంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఎలా డబ్బులు సంపాదిస్తున్నాడు అనేది కాదు దాన్ని ప్రజల కోసం ఎలా వాడుతున్నాడు అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా మారిపోయింది సో ఇక్కడ మేబీ పొలిటికల్ పాయింట్ కూడా ఉండొచ్చేమో అది వేరే విషయం బట్ ఇక్కడ పుష్ప చాలా పెద్దోడైపోయాడు చాలా గొప్పవాడైపోయాడు అనే విషయాన్ని మాత్రం చాలా క్లియర్గా చూపించాలనుకున్నారు అదైతే చాలా క్లియర్గా అర్థమైంది అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పుష్ప మీద పోలీసుల అటాక్ ఎక్కువ జరుగుతుంది అంటే మనకు ఆబ్వియస్లీ తెలిసిందే శకావత్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ నుంచి ఆబ్వియస్లీ చాలా స్ట్రాంగ్ అటాక్ అయితే ఉంటుందని ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే నాలుగు విలన్లు నలుగురు విలన్లు ఉన్నారు అంటే షకావత్ జాల్ రెడ్డి మంగళం సీను దాక్ష ఈ నాలుగు క్యారెక్టర్లు ఉన్నాయి విలన్స్ కింద ఈ నలుగురు వేసే ఎత్తుగడం నుంచి నలుగురు తనని ఆగడానికి ఓడించడానికి చేసే ప్రయత్నాల నుంచో లేదా తనని చంపడానికి చేసే ప్రయత్నాల నుంచో పుష్ప తప్పించుకొని తిరగాల్సి ఉంటుంది అది ఖచ్చితంగా మనకు తెలిసిన విషయమే కాకపోతే మనకి ఈ వీడియోలో చూపించింది ఏంటంటే పోలీసుల సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్కువగా ఉంటుంది అదే మ్యాక్సిమం ఉండే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి సో దానిని బట్టి పుష్ప మీద ఎన్కౌంటర్ అటాక్ కూడా జరిగింది అండ్ సుమారుగా ఎనిమిది బుల్లెట్లు దిగాయి తన బాడీలో అంటే ఎనిమిది బుల్లెట్ రంధ్రాలతో కూడుకున్న ష షర్ట్ దొరికిందంటే ఇప్పుడు బుల్లెట్ ఆ చొక్కాకి తగిలి అయిపోదు కదా లోపల ఉన్న బాడీలోకి వెళ్ళిపోద్ది కదా సో ఎనిమిది బుల్లెట్లు తగిలాయి పుష్పకి అయినా కూడా పుష్ప బతికే ఉన్నాడు అండ్ ఇంకొకటి ఏమంటే ఆ పుష్ప బతికే ఉన్నాడు క్లియర్గా చూపించారు లాస్ట్కి సో అదైతే వెరీ క్లియర్ కాకపోతే ఏంటంటే ఈ గ్యాప్లో ఏం జరిగింది ఏం జరిగింది అనే క్యూరియాసిటీ చాలా ఎక్కువగా బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేశారు అండ్ దాన్ని ఎక్కువసేపు తీసుకెళ్లరు మరి అలాగని చెప్పి కేవలం కొద్దిసేపు మాత్రమే తీసుకెళ్లేటట్టుగా కనబడుతుంది అంటే ఈ పర్టిక్యులర్ వీడియో సీక్వెన్స్ ఏదైతే ఇప్పుడు మనకు చూపించారో అది మాక్సిమం సినిమాలో ఒక పదిహేను నిమిషాల వరకు ఉండొచ్చేమో మాక్సిమం ఒకళ్ళు ఇది కనుక ఎక్కువ ఉన్నట్టయితే సినిమా లెంత్ పెరిగే ఛాన్సులు ఉంటాయి సో మాక్సిమం సుకుమార్ గారు అలా తీసుకోరని అనుకుంటున్నాను బట్ సుకుమార్ గారు ఏంటంటే ప్రతి పాయింట్ని కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారు ఇన్ఫ్యాక్ట్ చాలా సినిమాల్లో ఆయన ఇది ఇంతకుముందు చూపించారు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమతో సినిమా చూడండి దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు జగవత్ బాబు గారిని కలవడానికి వెళ్లే ముందు వెళ్ళడానికి ముందు కొంతమంది ఒక గ్యాంగ్తో గొడవ పడతారు గొడవపడి వాళ్ళందరినీ కూడా చెతగ కొడతారు ఎందుకు బాస్ ఇలా చేశారు అని చెప్పి ఒకరున్న అసిస్టెంట్తో క్వశ్చన్ అడిగిస్తారు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు క్లారిటీ ఇస్తారనమాట అంటే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేను వాడిని కొట్టేస్తానేమో ఆ కోపాన్ని నేను ఇక్కడే తీర్చేసుకుంటున్నా సో అప్పుడు నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను అందుకు నేను ఇలా చేశానని చెప్పి చెప్పారు అంటే ఎక్కడ ఆడియన్స్కి ఆ డౌట్ వస్తుంది ఎందుకు అక్కడికి వెళ్లే ముందు ఈ మధ్యలో ఈ గొడవ ఎందుకు పెట్టుకున్నాడు అసలు ఈ ఫైట్ ఎందుకు పెట్టారు ఇక్కడ అనే క్వశ్చన్ ఆడియన్స్కి ఎక్కడ రైజ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సుకుమార్ గారు ముందే మనకు క్లారిటీ ఇచ్చేశారు సో ఇలాగా ఆడియన్స్కి ఎక్కడైనా డౌట్ రైజ్ అవుతుంది ఏమో అనిపించిన చోటల్లా సుకుమార్ గారు ముందే క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఈవెన్ దసరా సినిమాలో ఆయన దగ్గర నేర్చుకోవడం వల్లే ఓదల శ్రీకాంత్ గారు కూడా అదే చేశారు అసలు ధరణి అనే పర్సన్ ఎందుకు అలా చేశాడు హీరోయిన్ విషయంలో అంటే తాళి కట్టడం ఇది సినిమా చూడని వాళ్ళకైతే స్పాయిలరే బట్ ఇంకా ఈ సిచ్యువేషన్లో చెప్పక తప్పట్లేదు ఎందుకు అలా తాళిగట్టాడు ఆ మూమెంట్లో అనే క్వశ్చన్ ఎక్కడైనా రైజ్ అవుద్దేమో ఏమో అని డౌట్ వచ్చి దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చే సీన్ పెట్టేస్తారు బట్ నిజానికి అసలు ఆ క్వశ్చన్ ఎవరికి రైజ్ అవ్వలేదు అసలు ఎందుకు అలా చేశాడు ధరణి అనేది సో అదే అంటున్నా ఈ కైండ్ ఆఫ్ పాయింట్ అనేది సుకుమార్ గారి సినిమాలో ఎక్కువ ఉంటుంది సో అలాగా ఆడియన్స్కి ఏదైనా క్వశ్చన్ రైజ్ అవుతుందేమో ఆ పర్టికులర్ పాయింట్ అని అనిపించి ఆయన మేబీ ఏదైనా డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలనుకుని ఇంకా ఇన్ క్లారిటీ ఇవ్వాలనుకుంటే మేబీ అది ఇంకొంచెం లెంత్ అవ్వచ్చు ఇంకొంచెం ఎక్కువ సేపు ఉండొచ్చేమో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దాన్ని మ్యాక్సిమం తక్కువలోనే కుదిస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే హీరో కనబడకుండా అంత అంతసేపు ఓన్లీ అదే కంటిన్యూ అవడం అంటే కూడా అంత ఎంగేజింగ్ ఉండదు కదా సో ఆ పాయింట్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు చాలా క్లియర్గా అదైతే అర్థమైపోతుంటుంది మనకి అండ్ ఈ పాయింట్స్ అయితే ఇప్పటివరకు చాలా క్లియర్గా కనబడుతున్నాయి అండ్ పుష్పాన్ని చూసి పులి రెండు అడుగులు వెనక్కింది అని చూపించారంటే ఇంకా ఆ ఎలివేషన్ సీన్స్ కానీ ఆ గూజ్బంప్ సీన్స్ కానీ ఏ స్థాయిలో ఉండబోతున్నాయి అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే ఇక్కడే అర్థమవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే డిఎస్పి గారి మ్యూజిక్ పార్ట్ వన్కి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అనిపిస్తుంది అంటే బేసిక్గా డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటే బాగుందేమో అనే ఒక మాట అయితే అప్పట్లో ఎక్కువగా వినిపించింది సో ఈసారి అటువంటి మాట ఏమీ రాకుండా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా జస్టిఫై చేసేటట్టుగానే కనబడుతున్నారు యాజ్ ఆఫ్ నో అయితే అండ్ సుకుమార్ గారు డెఫినెట్గా పార్ట్ టూతోనే ఆపించేమో అనిపించింది అంటే మొన్న వచ్చిన చిన్న అప్డేట్ చూసిన తర్వాత అంటే హంట్ బిఫోర్ ద రూల్ అన్నమాట చూసిన తర్వాత అంటే పుష్ప టూ ద హంట్ పుష్ప టూ ద రూల్ ఏమన్నా ఉంటుందా అనే ఒక డౌట్ అయితే వచ్చిందనమాట సో అది పాయింట్ బట్ ఇది చూసిన తర్వాత లేదులే పుష్ప టూ ద రూలే మాక్సిమం రెండు పార్ట్లతోనే అయిపించేయచ్చు అని అయితే అనిపించింది సో ఇంకా చూడాలి మరి ఇంకా మాక్సిమం రెండు పార్ట్లే అంటే ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ వచ్చింది ఇది రెండో పార్టీ ఇంకా దీంతో ఎండ్ అయిపోయే సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి ఇంకా థర్డ్ పార్ట్ ఉండకపోవచ్చు అంటే ఉండొచ్చేమో అనే థాట్ అయితే అనిపించింది బట్ ఫస్ట్ ఇప్పుడైతే మాత్రం లేదరే అలా ఉండకపోవచ్చులే అని అయితే అనిపించింది నాకు ఇది చూసిన తర్వాత సో డెఫినెట్గా సుకుమార్ గారు ఈసారి చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతోంది అండ్ పుష్ప వన్ ఆల్రెడీ పాన్ ఇండియాగా చాలా పెద్ద సక్సెస్ని అయితే కొట్టింది కదా పాన్ ఇండియా వైడ్గా సో డెఫినెట్గా పుష్ప టూ కోసం మన దగ్గర ఎంత వెయిటింగో నార్త్లో కూడా అంతే బేభత్సంగా వెయిటింగ్ ఉంది సో డెఫినెట్గా చాలా మంచి రికార్డ్స్ అయితే కొడుతుంది చాలా మంచి కలెక్షన్స్ అయితే కొడుతుంది అని అయితే హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అండ్ దానికి తగ్గట్టుగానే ఈ మ్యాటర్ కూడా ఇచ్చారు అంటే పుష్ప అనే పర్సన్ ఎంత పవర్ఫుల్గా చూపించాలో అంతే పవర్ఫుల్గా చూపిస్తూ తనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని అంతకంటే పవర్ఫుల్గా చూపించాలనుకుంటున్నారు ఎనిమిది బుల్లెట్లు దిగేంత భారీ స్థాయిలో తన మీద కాల్పులు జరిగాయి ఎనిమిది బుల్లెట్లను తట్టుకునేంత అద్భుతమైన స్టేజ్లో పుష్ప కూడా ఉన్నాడు అంటే ఆ రేంజ్లో ఉన్నాడు అనమాట సో ఇక్కడ ఈ రెండు విషయాలను కూడా చాలా క్లియర్గా మనకు చూపించాలని అయితే ట్రై చేశారు అది అయితే మాత్రం చాలా బాగా కన్వే అయింది చూడాలి మరి ఈగర్లీ వెయిటింగ్ ఇంకెంత పవర్ఫుల్గా చూపిస్తారు పుష్ప అని పార్ట్ టూలో అనేది డిఫినెట్గా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే పార్ట్ వన్లోనే చాలా పవర్ఫుల్గా చూపించారు అండ్ ఈసారి ఇంకా పవర్ఫుల్గా చూపిస్తారు అనిపిస్తోంది అండ్ మాస్ సీన్స్ అది కూడా ఓవర్ ఆ మాస్ లుక్ ఉంటుంది అండ్ ఆ మాస్ సీన్స్ ఉంటాయి వాటితో అంత పవర్ఫుల్గా చూపించడం అనేది నెక్స్ట్ లెవెల్ థింగ్ అది చూడాలి మరి ఈగర్లీ వెయిటింగ్ పుష్ప టూ కోసం ఈ ఇయర్ కాదంటున్నారు మేబీ నెక్స్ట్ ఇయరే అంటున్నారు అదృష్టం బాగుండి ఈ సంవత్సరం డిసెంబర్కి వస్తే ఓకే లేదంటే ఇంకా నెక్స్ట్ ఇయరే నెక్స్ట్ ఇయర్ మార్చ్కో ఏప్రిల్కో అంటున్నారు చెప్పలేము మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో బట్ ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం అయితే మాత్రం బట్ ఈ కాన్సెప్ట్ వీడియో క్రియేట్ చేసి ఇంత బాగా క్రియేట్ చేశారంటే చాలా వరకు వర్క్ అయినట్టే ఏమో మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు వెయిటింగ్ నేనైతే ఏ టైంకి రిలీజ్ చేస్తాను మీ ఒపీనియాన్ ఎంత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంత ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కూడా మీ ఒపీనియాన్కి ఎంత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో దాట్ సిగ్గై దిస్ ద వీడియో వీడియో కానీ మీరు నచ్చినట్టు లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలకాయన్ సాలో పెట్టుకొని నా ఫర్దర్ డిస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది వస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో ప్లీజ్ టెడ్ సబ్స్క్రైబ్ అండ్ లిక్ దెలకాన్ ఆల్సో నా ఇస్టాగ్రమ్ ఐడి ఎవరదస్ మైదర్ అయితే మీ అక్కడ కూడా వచ్చినా ఫాలో థ్యాంక్ యూ సో మచ్ బాబా మీరు నెక్స్ట్ వీడియో బాబాయ్